ఇజ్రాయెల్ సైనిక దళాలు పాలస్తీనా హమాస్ తీవ్రవాదుల మధ్య పోరు ఉధృత రూపం దాలుస్తోంది. ఇరు వర్గాలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కయ్యానికి కాలు దూతున్నాయి. శాంతి స్థాపనకు కట్టుబడి ఉండాలంటూ అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తెస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితం ఇవ్వడం లేదు. గాజా సిటీలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ దూకుడుతో పాలస్తీనియన్లు క్షణమొక యుగంలా బిక్కుబిక్కుమంటున్నారు. గాజా సిటీ శివారులో నివసించే పాలస్తీనియన్లు ఐక్యరాజ్య సమితి నిర్వహించే పాఠశాలల్లో తలదాచుకునేందుకు తరలివస్తున్నారు. హమాస్ తీవ్రవాదులు తమపై భూమార్గం ద్వారా దండెత్తే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అనుమానిస్తుంది. అందుకే తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తున్నామని అంటోంది. పాలస్తీనా సరిహద్దుల్లో ఇజ్రాయెల్ తన సైన్యాన్ని భారీగా మోహరిస్తుంది. యుద్ధ సన్నాహాలను ముమ్మరం చేస్తుంది. దాదాపు 10,000 మంది రిజర్విస్టు సైనికులను రప్పించింది. యుద్ధ ట్యాంకులను కూడా రంగంలోకి దించింది. పాలస్తీనా హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్పై 18 రాకెట్లు ప్రయోగించారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ 600కు పైగా వైమానిక దాడులు సాగించింది. కొన్ని భవనాలను నేలమట్టం చేసింది. గాజాలోని 13 అంతస్తుల ఇంటర్నేషనల్ మీడియా కార్యాలయం కుప్పకూలింది. మరోవైపు ఇజ్రాయెల్ మీదికి హమాస్ మిలిటెంట్లు వందలాది రాకెట్లను ప్రయోగిస్తున్నారు. ఈ దాడుల్లో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే 139 మంది తమ పౌరులు చనిపోయినట్లు పాలస్తీనా ప్రకటించింది. ఇందులో 39 మంది చిన్నారులు ఉన్నట్లు చెప్పారు. మరోవైపు అమెరికా, అరబ్ దేశాలు చేస్తున్న శాంతి ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఘర్షణను నివారించేందుకు ఈజిప్ట్ సహా అంతర్జాతీయ సమాజం సాగిస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. శాంతి స్థాపనకు ఖతార్, ఐక్యరాజ్య సమితి కూడా చొరవ చూపుతున్నప్పటికీ ఎలాంటి మార్పు లేదు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులతో విరుచుకుపడుతుండటంతో పాలస్తీనియన్లు తమ పిల్లలు, వస్తువులను వెంట తీసుకుని శివారు ప్రాంతాలకు తరలిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.